సంక్షేమ పథకాలలో కళ్యాణ లక్ష్మి పథకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర అన్నారు. భద్రాద్రి కోతగూడెం జిల్లా అష్పారావుపేట మండలం పరిధిలోని కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,116 రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, జెడ్పీటీసీ చిన్నశెట్టి వరలక్ష్మి, రైతు సమన్వయ కమిటీ కేరణర్ జుపల్లి రమేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, పంచాయతీ సర్పంచులు గొంది లక్ష్మణరావు, సాధు జోస్మబాయ్, మొడియం కృష్ణవేణి, స్థానిక తహసీల్దార్ చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నూట ముప్పై ఆరు ఈ రోజుతో పంచుకుంటున్నాం. ఇంకా 8 9 9 రావాల్సి ఉన్నాయి. ఆర్టీఓ కార్యాలయం ఉంది. ఇంకా 96 బడ్జెట్ కోసం వెయిటింగ్ లో ఉన్నాండి. ఇంకా మనం ఎంక్వైరీ చేసి పంపించాల్సింది ఒక 26 మాత్రమే ఉన్నది. ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించిందండి. ఈ రోజు మొత్తం 13 పంచాయతీలకు సంబంధించి మొత్తం 36 చెక్కులు వచ్చినాయండి. అల్లిగూడెం 2, గుట్లపల్లి 2, నారాయణగూడెం 1, అనంతారం 1, వినాయకపురం 4, కన్నాయగూడెం 3, గాండగూడెం 1, కావడగుండ 6, మల్లాయగూడెం 1, బచ్చవారిగూడెం 4, కోయరంగాపురం 5, తిరుమలకుంట 3, కొత్తమావిడారు కూడా 3. మొత్తం 36 మంది, మొత్తం కూడా ట్రైబల్ సంబంధించిన చెప్పులే ఈరోజు మంజూరై మనం